ఆ మధ్యన చెప్పుకున్నాం కరోనాకి సంబంధించి విచిత్ర స్ప్రెడ్ అన్ఎక్స్పెక్టెడ్గా జరిగినటువంటిది. ఇటలీలో ఒకటి, అట్లాగే కొరియాలో ఒకటి. కొరియాలో జరిగినటువంటిది ఒక వ్యక్తి, చైనాకి సంబంధించినటువంటి వ్యక్తి అక్కడికి వచ్చి నిన్ను వైరస్ అని చెప్పి దూరంగా పెట్టద్దు, నన్ను వివక్ష చూపెట్టద్దు, నా పట్ల నన్ను హగ్ చేసుకోండి, కిస్ ఇవ్వండి అని చెప్పేసి ఒకటి మెళ్ళో పెట్టుకుంటే అతనిదే అక్కడ ఉన్నటువంటి వాళ్ళు మంచితనంతో అతన్ని కావలించుకుని చేస్తే అతని నుండి స్ప్రెడ్ అయినటువంటిది ఓ 50-60 మందికి ఆళ్ళ ద్వారా స్ప్రెడ్ అయినటువంటిది వాళ్ళ కుటుంబ సభ్యులకి. అట్లట్లా ఇట్ల అక్కడ సంఖ్య పెరిగిపోయింది ఇటలీలో ఉన్నది. అట్లాగే కొరియా గురించి చెప్పుకుందాం. కేస్ నెంబర్ 31 అనేటువంటిది బాగా ప్రాచుర్యంలోకి వచ్చింది. అక్కడ ఒక మహిళ విదేశాల నుండి వచ్చినటువంటి, అది కూడా చైనా నుంచి వచ్చినటువంటి ఒక మహిళ మత ప్రార్థనలో పాల్గొంది. అట్లాగే అక్కడికి అప్పటికే ఆవిడకి లక్షణాలు ఉంటే ప్రైమరీ టెస్ట్కి సంబంధించిన తర్వాత ఏమీ లేదని నెగిటివ్ రిపోర్ట్ వచ్చింది. ఆ మిగతా టెస్ట్ కంప్లీట్ అవ్వాలి, క్వారంటైన్లో ఉండమంటే అవసరం లేదు, నాకు ఏ లక్షణాలు లేవంటూ ఆవిడ మిగతా ప్రార్థనా కార్యక్రమాలు 4 చర్చిల్లో అట్లాగే 4-5 ఫంక్షన్స్లో కూడా పార్టిసిపేట్ చేసింది. ఆవిడ వెళ్ళిపోయింది. టోటల్గా ఆవిడ వల్ల వచ్చినటువంటి సంఖ్య 5,500 అన్నటువంటిది. అదే మొన్న ప్రస్తావించుకున్నటువంటి అంశం కూడా. ఇలాంటి ఇష్యూస్ ఏవైతే అయినాయో ఇప్పుడు ఇక్కడ తబ్లీగీ జమాత్కి సంబంధించి ఇప్పటిదాకా కంట్రోల్లో ఉన్నటువంటిది ఒక్కసారిగా స్ప్రెడ్ అయింది. ఇక్కడ ఇది ముస్లిము హిందూ అనేది కాదు. ఆ లెక్కన ఇంతకుముందు పాటి ఉన్నటువంటి వాళ్ళల్లో కూడా ముస్లిము హిందువులు ఉన్నారు, క్రిస్టియన్స్ ఉన్నారు, అందరూ ఉన్నారు. కాకపోతే అక్కడ కులాలు మతాలు ఏం రాలేదు. ఇక్కడ కూడా ఫస్ట్ మత ప్రస్తావన రాలేదు. ఎప్పుడైతే అక్కడ అటెండ్ అయినటువంటి వాళ్ళు బయటికి రావడానికి ఇష్టపడనప్పుడు వాళ్ళని కానీ సంబంధించినటువంటి డేటా ఇచ్చినా కూడా, ఆ డేటా తీసుకున్నప్పుడు వెళ్ళినప్పుడు కూడా అది మా మత కార్యక్రమం, మీరెవరు అని చెప్పేసి ఎదురుదాడులు చేసేటువంటి సందర్భంలో వాళ్ళని బలవంతంగా టెస్టులు చేస్తే అందులో పాజిటివ్స్ 10-15% వచ్చినటువంటి నేపథ్యం, వాళ్ళ కుటుంబ సభ్యులకు కూడా సోకినటువంటి నేపథ్యంలో ప్రభుత్వాలు పేర్లతో సహా ప్రకటించాల్సి వచ్చింది. అప్పుడన్నా బయటకు వచ్చి వాళ్ళు ఇన్వి చేయించుకుంటారు. ఇప్పటికి కూడా రానటువంటి వాళ్ళ సంఖ్య ఉంది. అయితే ఈ తబ్లీగీ జమాత్కి సంబంధించి సుబ్రహ్మణ్య స్వామి సీరియస్ సంచలనమైనటువంటి కొన్ని లెక్కలు చెప్పారు. వీటిలో కీలకమైనటువంటి అంశాలు, తబ్లిగి జమాత్ మర్కజ్ మీటింగ్కి వెళ్ళిన వాళ్ళు స్వతహాగా మంచివాళ్ళే, కానీ వాళ్ళని ట్యూన్ చేశారు సదరు సంస్థ నిర్వాహకులు. ఆ సంస్థ తీరే అంత అంటూ కరోనాకు మాకు ఏమీ కాదు, దేవుడే రక్షిస్తాడనే భావన వాళ్లలో పెంచారు. అందుకే తమ ఢిల్లీ యాత్రను దాచిపెట్టి యథాప్రకారం వాళ్ళంతా సొంతోళ్ళకి వచ్చేశారు, అందరితో కలిసి తిరిగారు, ఎందరికో అంటిచ్చారు. ఇప్పుడేమో వచ్చి చికిత్స చేయించుకోండి అని అడిగితే దానికి సంబంధించి బ్రతిమలు ఆడుతున్నాయి, వేడుకుంటున్నటువంటి పరిస్థితి. ఇలాంటి సందర్భంలో ఆంధ్ర నుంచి జమాత్ మీటింగ్కి వెళ్ళిన వాళ్ళు 1,085 మంది, ఇప్పుడు ఏపీలో ఉంది 946 మంది, మరి మిగతా వాళ్ళు టెస్టులు చేసింది 881, పాజిటివ్ 108. అంతేకాదు వాళ్ళ బంధువులకు చేసిన టెస్టులు 613, పాజిటివ్ 32. అంటే కరోనా వ్యాప్తిని థర్డ్ ఫేజ్లోకి తీసుకువెళ్ళేటువంటి పరిస్థితి అవుతూ ఉంది. ఏపీలో 161 కేసులు ఉంటే అందులో 140 దాదాపుగా ఇదే పరిస్థితి ఉంది. మరి వాళ్లతో తిరిగిన వాళ్ళు కలిసినటువంటి వాళ్ళకి చూస్తే ఇట్లాగే ఉందన్నటువంటి పాయింట్ని ఇక్కడ ప్రధానంగా ప్రస్తావిస్తున్నారు. ఈ సందర్భంలో అంటే ఇది ఇక్కడ ఉన్నటువంటి రిపోర్ట్, ఇది కాకుండా దీని మీద ఉన్నటువంటిది సుబ్రహ్మణ్య స్వామి రైజ్ చేసింది. 2015 ఏకంగా 4,200 వీసాలని బ్లాక్ లిస్టులో చేశారు. టూరిస్ట్ వీసాలపై వచ్చి మత ప్రచారం చేస్తున్నందుకు, నిబంధనలు ఉల్లంఘిస్తున్నందుకు అయినా సరే మళ్ళీ ఏటేటా వేల మందికి అనేక దాకా దేశాల మత ప్రచారకులకి కొత్త వీసాలు ఇస్తూనే ఉన్నారు. పైగా బ్లాక్ లిస్ట్ అనేది కేవలం 2 ఏళ్లకు మాత్రమేనట, అది ఎలా బ్లాక్ లిస్ట్ చేస్తారన్నటువంటి పాయింట్ ఆయన రైజ్ చేశారు. అట్లాగే ఉజ్బెకిస్తాన్, తజికిస్తాన్ వంటి దేశాలలో ముస్లిం దేశాలతో పాటు రష్యా కూడా దీన్ని నిషేధించింది. మొన్నటి ఫిబ్రవరిలో కూడా రష్యాలో కొందరు అరెస్ట్ చేశారు. అలాగే అలా బ్యాన్ చేసినటువంటి దేశాల నుంచి ఢిల్లీ రావడానికి వాళ్ళకి ఎలా వీసాలు ఇచ్చారు అన్నటువంటిది సుబ్రహ్మణ్య స్వామి ప్రశ్న. అట్లాగే పాకిస్తాన్ కూడా ఈ తబ్లిగీ జమాత్తో తలపట్టుకున్నటువంటి పరిస్థితి. ఇండియాలోనే కాదు, వీళ్ళ వల్ల అక్కడ కూడా వైరస్ వ్యాప్తి చెందింది. మొదట 40 మంది మత బోధకులకు కరోనా పాజిటివ్ తేలింది. దీంతో ఆ సంస్థ ప్రధాన కార్యాలయం ఉన్న రైవిండ్ని లాక్డౌన్ చేశారు, ఫుల్ లాక్డౌన్ చేశారు. మరో 50 మందికి ఆల్రెడీ వైరస్ సోకినట్టు అధికారులు సందేహిస్తున్నారు. అందులో 5 నైజీరియా మహిళలు కనూరులో ఉన్నటువంటి క్వారంటైన్కి చేరుస్తున్నారు. వీళ్ళని పాకిస్తాన్లోను హైదరాబాద్ ఉందన్నటువంటిది అక్కడ తెలుసు కదా, అక్కడ 38 మంది ఈ మత ప్రచారకులకి వైరస్ అంటింది, వాళ్ళ వల్ల మిగతా వాళ్ళకు వచ్చింది. దీంతో లాక్డౌన్ నిబంధనల్ని ఉల్లంఘిస్తున్నారు. ఇవన్నీ చూసి సింధ్ పంజాబ్ పోలీసులు కొందరు అరెస్ట్ చేసి జైళ్లలో కూడా పెట్టారు. ఢిల్లీలోగా ముందుగానే హెచ్చరించినా కూడా వినకుండా ఈ సంస్థ వార్షిక సదస్సు అక్కడ నిర్వహించింది. అప్పటికే అక్కడి మర్కజ్లో 600 మంది ఉన్నారని పాకిస్తానీ మీడియా కూడా రైట్ చేస్తున్నటువంటి పాయింట్. ఇలాంటి సందర్భంలో వీళ్ళకి ఎలాగా అనుమతులు ఇచ్చారు, అక్కడ రాష్ట్ర ప్రభుత్వం అనుమతి ఇచ్చినప్పుడు వాళ్ళ మీద ఏదో ఒకటి చర్య తీసుకోవాలి కదా అన్నది సుబ్రహ్మణ్య స్వామి ప్రశ్న.
అదే సందర్భంలో దీని మూలాలు వీటి గురించి ఇక్కడైతే అసలు తెలియనే తెలియనటువంటి పరిస్థితి, ఇక్కడ అదొక కొత్త కోణంలోనే తీసుకెళ్తున్నారు అన్నటువంటిదే ఇక్కడ ఆయన ప్రధానంగా ప్రస్తావిస్తుంది. ఇది అవునా కాదా అన్నటువంటిది పోలీసులు ప్రభుత్వాలు తేల్చి చెప్పాల్సినటువంటి అంశం.